Kumari Labour Shaka Mantri Nayana Narasimharedi Gariki, Sthanika Shasana Sabhyulu, Ikkada Membership Jarugutunnadi, Dantlo Bhagamgane Ikkada Kuda Jarugutunnadi, Andaru Kuda Ee Membership Teesukovalani Manavi. Thank you. Jai Telangana, Jai Bharat Karyakramanni Nirvahistunnatuvanti Sthanika Nayakulu Shiva Kiran Mariyu Resham Malle Division Adhyakshulu, Sthanika Corporator మరి అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు ముఠా గోపాల్ గారు, మరి మీ అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా టిఆర్ఎస్ నమో కార్యక్రమం పూర్తి రాష్ట్రంలో ముమ్మరంగా జరుగుతూ ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రం లేనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి. మరి అదేవిధంగా మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అట్లే ఉన్నాయి. ఫైనాన్షియల్గా మనం ఉన్నాం, ల్యాండ్ ఆర్డర్లో మంచుకున్నాం. ఎవరో ఏదో మాట్లాడుతున్నారు, మేము వస్తున్నాం అని. ఈడ ఏమైనా ఖాళీ లేదురా భయ్, మీరు వచ్చేదానికి ఛాన్సే లేదు. ఖాళీ లేదు, ఛాన్సే లేదు ఎవరు వచ్చేదానికి. బీజేపీలో ఏదో 4 ఎంపీలు వచ్చేవరకల్లా భుజాలు ఎగిరేసుకుంటున్నారు. బీజేపీలో మేము కోరేది ఏంటంటే, మీరు మొదలు భారతదేశంలో మొత్తం ప్రధానమంత్రి ద్వారా ఈ రాష్ట్రంలో వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయండి, అప్పుడు తెలంగాణలో అధికారం కొరకు ఆలోచించండి. ఇక్కడ మీరు ఏ రాష్ట్రంలో కూడా మీకు పెన్షన్ ఇచ్చే సిస్టమ్ లేదు. ఇక్కడ 2016 ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి లేదు, ఇక్కడ 1,00,000 ఇస్తున్నాం. మరి అదేవిధంగా కేసీఆర్ కిట్టు ప్రసూతి మహిళలకు చాలా మంచి సదుపాయాలు ఉన్నాయి. అన్ని రంగాల్లో అన్ని విధాలా బ్రహ్మాండంగా మరి ఈనాడు మరి ఎప్పుడో 5 సంవత్సరాల క్రితమే మేము మిషన్ కాకతీయ మిషన్ బహిరంగ కార్యక్రమాన్ని చేపడితే మన బడ్జెట్లో ఇంటింటికి నల్ల ఇస్తామని బీజేపీ గవర్నమెంట్ మన బడ్జెట్లో ప్రవేశపెట్టి మేము ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం మొదలే పెట్టినాం. ఆల్రెడీ మెజార్టీ గ్రామాలకు నీళ్ళు వస్తూనే ఉన్నాయి. మరి రైతు బంధు స్కీమ్ ఇస్తే మీరేదో 2 ఎకరాలు 3 ఎకరాల కన్నారు, ఇప్పుడేదో అందరికి ఇస్తామని అంటున్నారు, చూడాల. కాబట్టి ఏదేమైనా కానీ టీఆర్ఎస్ తోటి పోటీ పడే శక్తి బీజేపీకి లేదు. ఢిల్లీలో వచ్చింది, మరి ఆనాడు 5 సంవత్సరాలు బీజేపీ ఏం చేయలేదు. కానీ ఆ పాకిస్తాన్ మీద దాడి చేసి దాని పేరు మీద ఓట్లు సంపాదించుకొని గెలిచింది. తప్పితే మీరు చేసింది ఏమి లేదు, చేసేది కూడా ఉద్దేశాలు ఇంప్లిమెంట్ చేయండి, అప్పుడు ఆలోచించాలని చెప్పాను కోరుతూ. మరి ఏ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ కూడా మరి కొన్ని పొరపాట్లు చేసుకున్నారు వాళ్ళు, వాళ్ళే అనుభవం. ఇంకా కట్టాలి సార్, అవేమి ఇంకా కట్టాలి. గొడవదలా అభిమానులు అందరూ అధిక సంఖ్యలో వచ్చి మెంబర్షిప్ తీసుకోవాల్సింది నాకు వచ్చున్నాము. ధన్యవాదాలు. అన్నా
టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నామకరణం జరుగుతున్నది. అక్కడ అది ఎటు చూసినా కానీ ఇళ్లతో నడుస్తూ చాలా పెద్ద చేస్తున్నది. హైదరాబాద్ చుట్టూ చాలా చూసినా కానీ చాలా పెద్ద చేసిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా స్వచ్ఛంద సంస్థ నాయకులు ఉపయోగించుకొని అపార్ట్మెంట్ సర్జన్ వచ్చి అసోసియేషన్ వాళ్ళు వచ్చి కూడా విమర్శనం తీసుకుంటున్నట్టుగా తెలియజేస్తున్నారు. కాబట్టి అలా నాయకులు కార్యకర్తలు ఫ్రెండ్స్ చేసి గంజెట్టికి వెళ్ళి స్టప్ చేస్తూ పురసంఘాలు పడుతూ ప్రతి చోట మంచి కార్యక్రమాన్ని విమర్శపెట్టినది అందరూ గమనించాలి. మరి ఏ పార్టీ లేనటువంటి విధంగా ఈనాడు ఈ మెంబర్షిప్ తీసుకున్న వ్యక్తికి ఏమైనా సపోర్ట్ ఏమైనా అయిందంటూ ఏమైనా అయితే అలాంటి వ్యక్తికి అలాంటి ఫ్యామిలీకి పార్టీ పరంగా 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అందరికీ తెలియజేస్తూ మీరందరూ మీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి మా పార్టీ మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్యల పరిష్కారాన్ని తీసుకొని తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ నమస్తే.